మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం చేశాడు, చంద్రబాబు నాయుడు కంటే 4 రెట్ల అభివృద్ధి కూడా ఎక్కువ చేశాడు. చాలా మంది చెప్తున్నారు అసలు అభివృద్ధి లేదు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మళ్ళీ చంద్రబాబు వస్తేనే అభివృద్ధి అని కొంతమంది చెప్తున్నారు. దానికి చంద్రబాబు నాయుడు చేసిన దానికంటే 4 రెట్ల ఎక్కువ అభివృద్ధి ఎవరు చేశారు? అది అట్లాగే బెంచ్ సర్క్యూల్ గారు తీసుకొచ్చిన మీకు తెలుసు. నేను ఎంపీ అవ్వక ముందు ఇబ్రాహీం పట్నం టు తిరువూరు రోడ్డు ఎట్లా ఉండదు మీకు తెలుసు, గోధులపడి ఉండేది, ఫోర్ లైన్ చేయించాం కదా. అట్లా ఏది చేసినా కానీ మనం ఈ ప్రాంత ప్రజల కోసం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఈ ప్రాంత అభివృద్ధి కోసం మాత్రమే మేమందరం కష్టపడతాం. ఎటువంటి వర్గాలు ఉండవు, ఇదంతా వైఎస్ఆర్ సిపి వర్గమే అని చెప్పి అందరూ కూడా బహిరంగంగా తెలియపరుస్తున్నాం. సో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో ముఖ్యంగా ఇక్కడ మైవారం కాన్స్టిట్యూషన్ తీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, నేను నేను 50-60 పెడతాను, 500-600 సంపించుకుంటాను అనే తత్వంలో ఉన్నాడు. అవునా కదా? మేం చెప్పి మాది కాదు ఇది, దేవే ఉమా చెప్పాడు. చూసారు ఎన్నో ఆ వీడియో ఏం చెప్పాడు? మైలవరం వీరప్ప అన్నాడు దేవుని ఉమా. ఎవరిని? వసంత కృష్ణ. ఎవరన్నారు? తెలుగుదేశం వాళ్ళు దేవుని ఉమా అన్నారు. అంటే చెట్లన్నీ నరికేసుకుంటున్నాడు ఇక్కడ అని చెప్పి వాళ్ళు చెప్పిన మాట. బూడి తవ్వుకుంటున్నాడని ఎవరు చెప్పారు? మనం చెప్పామా? దేవేన్ ఉమా వాళ్ళు, టీడీపీ వాళ్ళు చెప్పారు. అవునా కదా? అట్లాగే ఇసుక తవ్వుకుంటున్నాడని ఎవరు చెప్పారు? దేవేన్ ఉమా చెప్పాడు, టీడీపీ వాళ్ళు చెప్పారు. అట్లాగే మనం మట్టి తవ్వుకుంటున్నాడని ఎవరు చెప్పారు? పోలవరం మట్టి మనం చెప్పామా? దేవేన్ ఉమా చెప్పాడు, టీడీపీ వాళ్ళు చెప్పారు. అంటే ఆయన చెప్పింది ఏంటంటే దేవేన్ ఉమా గారు మనకు అర్థమైంది, ఆ రోజు చెప్పింది కూడా బహిరంగంగా మీటింగ్ లో, తెలుగుదేశం పార్టీ మీటింగ్ లోనే అక్కడ చెప్పాడు. ఇప్పుడు వసంత కృష్ణ ప్రసాద్ నిన్నటిదాకా అక్కడ 500 సంపాదించుకున్నాడు, దాంట్లో 100 చంద్రబాబు నాయుడుకి ఇచ్చి మళ్ళీ నా మీద ఇక్కడ తెలుగుదేశం టికెట్ తీసుకుంటున్నాడు. ఎందుకంటే తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది భ్రమలో ఉన్నాడు ఆయన. మళ్ళీ 50-60 పెట్టి 500 సంపాదించుకోవచ్చని మంచి వ్యాపారస్తుడు కృష్ణ ప్రసాద్ అని చెప్పింది. మనం కాదు, ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? మనం చెప్పాం కదా. మనం చెప్పామా? అంటే నువ్వు 50-60 పెడతావు, 500 సంపాదించుకోవడం అలవాటు పడ్డావు. మళ్ళీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎన్ని తెలిసిపోయినాయి అని చెప్పి అక్కడ టికెట్ తీసుకుని అక్కడి నుంచి 100 చంద్రబాబు నాయుడు కొట్టి చాలా కమిట్మెంట్ గా పనిచేస్తున్నాడు జడ్పీటీసి. అట్లాగే పేదవాడు అవన్నీ ఇక్కడ మైలవరంలో ఎమ్మెల్యే చేయాలి మనం అంటే జ్యోతి రమేష్ గారు నేను కూడా చాలా ఆనందపడ్డా. ఎందుకంటే 15 ఏళ్ళుగా ఈ మైలవరానికి నందిగావ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు నాయకుల్ని. అవునా? 15 ఏళ్ళ నుంచి. అంతకుముందు 2 సార్లు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. 10 ఏళ్ళు 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా, 5 ఏళ్ళు మంత్రిగా. అట్లాగే తర్వాత ఇంకొక ఆయన వచ్చేటప్పుడు మీ ప్రజెంట్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు, ఆయన కూడా నందిగా నుంచి దిగిపోతాడు. ఎక్కడి నుంచి? సరే, ఏమంటే ఓటు చెల్లేమను, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక ఓటు చెల్లేమంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక ఓటే లేదు, ఇవాళ ఓటే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేక ఓటు ఎక్కడ ఉంది? అన్ని కుటుంబాల్లో సంక్షేమం ఇచ్చిన తర్వాత, ఇన్ని మంచి పనులు చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక ఓటు ఎక్కడ ఉంది? పవన్ కళ్యాణ్ దాన్ని ఓట కట్టి చంద్రబాబు చూడడానికి వ్యతిరేక ఓటు లేదు. నేను చూస్తాను కదా, 60 రోజుల నుంచి చూస్తాను నేను ప్రతి గ్రామం వెళ్తున్నా. ఇవాళ నేను ప్రతి గ్రామంలో అభివృద్ధి చూస్తున్నా. ప్రతి గ్రామంలో సచివాలయాలు, ఆర్బీకేలు, మీ అందరి కోసం చిన్న సైజు హాస్పిటల్ ఎవరు ఉందా? క్లినిక్ ఉందమ్మా? బాగా చూసుకుంటున్నారు మిమ్మల్ని. అన్ని అన్నిటికీ టెస్టులు చేసి మందులు ఇస్తున్నారా? ఇంత ముందు ఎప్పుడు ఉందా? మీ ఇంటి ముందు చిన్న హాస్పిటల్ పెట్టి మీకోసం 140 పరీక్షలు, వైద్యం, మందులు ఇచ్చేటువంటి పరిస్థితి ఎప్పుడు ఉందా? ఈ ప్రపంచంలో లేదు ఇప్పటివరకు. మీకు వాలంటీర్ సిస్టమ్ ఎప్పుడు ఉందా ఈ ప్రపంచంలో? నాకు తెలిసి లేదు. నేను 200 దేశాలు తిరిగా.
ఈ దేశం అంతా తిరిగా. నాకు ఎక్కడా కూడా వాలంటీర్ సిస్టమ్ నాకు కనపడలా. ప్రతి 50 కుటుంబాలకి ఒక మనిషిని పెట్టి మీ బాగోగులు చూసేటువంటి వ్యవస్థ నాకైతే అక్కడ కనపడలా. మీకు కనపడిందా? వాలంటీర్ వచ్చి మీకు పెన్షన్ ఇస్తున్నాడా? ఇస్తున్నారా? ఏ రోజు ఇస్తారు? ఎన్ని గంటలకు ఇస్తారు? ఇంత ముందెప్పుడుందా? 6 గంటలకు వచ్చి మీ తలుపు కొట్టి మిమ్మల్ని లేపి ఇదిగో అమ్మ మీ పెన్షన్ చెప్పి అక్కడ ఇచ్చారా? అట్లాగే సెక్రటరీ వ్యవస్థ కూడా ఎక్కడ పెట్టి మీ ఊళ్ళో ప్రతి 2000కు 3000కు ఒక సెక్రటరేట్. మీ ఊళ్ళో ఎన్ని సెక్రటరేట్లు ఉన్నాయి? 3 సెక్రటరేట్లు పెట్టి ఏ పని అన్నా సరే మీరు వెళ్ళి సెక్రటరీలో చేపించుకొని మీ వాళ్ళని చెప్తే మీకు ఏ సర్టిఫికేట్ కావాలి, మీకు ఏ పని కావాలి, మీకు అన్ని ఇంటి దగ్గర తీసుకొచ్చేట వ్యవస్థ ఎవరు చేశారు? ఎక్కడ ఉందా ఈ భారతదేశంలో? నాకు తెలిసి ఏ రాష్ట్రంలో లేదు, ఏ రాష్ట్రం లేదు, ప్రపంచంలో కూడా లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు అభివృద్ధి 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 అని చెప్తున్నాడు. ఎక్కడుంది అభివృద్ధి? ఏం చేశాడు? ఆ 33,000 ఎకరాల రైతులు తీసుకుని మరి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం కోసం 33,000 ఎకరాలు ఆ రైతులు మోసం చేశాడు. చేసి మైలవర్ నియోజకవర్గంలోనే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళడు, మీ మధ్యలోనే ఉంటాడు. కాబట్టి వైసీపీ అంటారు.